హిందువులు జరుపుకునే పండుగల్లో రాఖీ పండుగ ఒకటి. ప్రతి ఏడాది శ్రావణ మాసం పౌర్ణమి రోజు జరుపుకుంటారు. ఈ ఏడాది శ్రావణ పౌర్ణమి రోజు అంటే ఆగస్టు 30న రక్షాబంధన పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. దీంతో ఇప్పటికే మార్కెట్లో రకరకాల రాఖీలు కొలువుతిరాయి. మార్కెట్లో అన్ని రకాల రాఖీలు అందుబాటులో ఉన్నాయి. ఇక రాఖీల విషయంలో పెద్దల నుంచి చిన్న పిల్లల వరకు భిన్నమైన ఆలోచనలతో ఎంపిక చేసుకుంటున్నారు. నేటి ఆధునిక కాలాన్ని దృష్టిలో ఉంచుకుని రాఖీలను ఎంపిక చేసుకున్న విషయంలో పిల్లలు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. కార్టూన్ల నుండి అనేక రకాల ఫ్యాషన్ రాఖీలను ఎంపిక చేసుకుంటున్నారు. అయితే రాఖీ కొనే సమయంలో సోదరిమణులు కొన్ని రకాల నిబంధనలు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఫ్యాషన్ పేరుతో అన్ని రకాల రాఖీలు సోదరుడికి మణికట్టుకు కట్టడం శ్రేయస్కరం కాదని గుర్తుంచుకోవాలి. రాఖీ కొనే విషయంలో కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. సోదరుడి కోసం రాఖీలను ఎన్నుకునేటప్పుడు ఏ దారంతో తయారు చేసిన రాఖీలను కొనుగోలు చేయాలి, దాని ప్రాముఖ్యత ఏంటి అనే విషయాన్ని తెలుసుకుని ఎంపిక చేసుకోవాలి. రాఖీ సోదరుడికి జీవితంపై గొప్ప ప్రభావం చూపుతుంది. ఎర్ర రంగు దారంతో చేసిన రాఖీని సోదరుడికి మణికట్టుకు కట్టడం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తుంది. ఈ రాఖీ సోదరుడి జీవితంలో సానుకూలతను కుదరుస్తుంది. అలాగే పువ్వులు ముత్యాలతో చేసిన రాఖీలు కూడా సానుకూలత చూపుతాం. అందుకే రాఖీని ఎన్నుకునేటప్పుడు ఎక్కువ థ్రెడ్స్పై శ్రద్ధ పెట్టాలి. రక్ష కట్టడం ఒక వేడుక మాత్రమే కాదు, సోదరుడు తన సోదరుడిపై చూపించే ప్రేమ నమ్మకానికి చిహ్నం. సోదరుడు తన జీవితాంతం రక్షిస్తాడని ఎటువంటి పరిస్థితి ఎదురైనా అండగా ఉంటాడని నమ్మకం. రాఖీలు సోదరుడి జీవితంపై కూడా గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. సోదరుడి మణికట్టుకు పట్టుదారంతో కట్టే రాఖీలు కూడా చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. రక్షాబంధన రోజున సోదరుడికి పట్టుదారంతో చేసిన రాఖీని ఎంచుకోవడం బెస్ట్. ఇక రక్షాబంధన రోజున సోదరుడి మణికట్టు కట్టడానికి ఎంచుకునే రాఖీల్లో నీలం లేదా నలుపు దారంతో ఉండకూడదు. నలుపు రంగు అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. నలుపు రంగు ప్రాతికూలతకు చిహ్నం. అందుకే నీలం రంగు కూడా కొన్ని సందర్భాల్లో అశుభంగా పరిగణిస్తారు. అందుకే సోదరి సోదరిమణులు ఎప్పుడు సోదరుడి కోసం నలుపు రంగు నీలం రంగు రాఖీని ఎంచుకోకూడదు. రాఖీని ఎప్పుడు ఎరుపు లేదా పసుపు దారంతో ఉన్నవి ఎంచుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.